రెండు దఫాల కంటే కొ మా పార్టీ అధ్యక్షుడు ఉండడానికి వీల్లేదు. మరి మీరు తెలంగాణ దళిత సమాజానికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం 10 సంవత్సరాలు కల్లకుట్ల కుటుంబంగా మీరే ముఖ్యమంత్రి ఉన్నారు. వచ్చేటువంటి ఎన్నికల్లోనైనా మీరు దళితులకు ఇస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీకి రేపు ఎవరు అధ్యక్షులైతారో చెప్పలేం. జగత్ ప్రకాష్ నడ్డా గారి కుటుంబం కాదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నడ్డా గారి తర్వాత మా బీజేపీ అధ్యక్షుల యొక్క కుమారుడు ఎవ్వరు కూడా బీజేపీకి అధ్యక్షులు కారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి తర్వాత ఇంకా 15 ఏళ్ళకో ఎవరైనా మా పార్టీలో కొత్త వారు వస్తే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి కుటుంబం నుంచి ఎవరు ఉండరు. మీరు చెప్పగలుగుతారా అడుగుతా ఉన్నాను. ఆ గుండె ధైర్యం మీకుందా? ఆ చిత్తశుద్ధి మీకుందా? ఆ గుండె నిబ్బరం మీకుందా? మీది ప్రజాస్వామ్య పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారా? తెలంగాణ కోసం అమరులైనటువంటి 1500 మంది తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు గౌరవిస్తారా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారు, గుణాత్మకమైనటువంటి మార్పు తెస్తారు. ఇదేమైనా రాజుల రాజ్యం అని అడుగుతా ఉన్నాను. తెలంగాణ ఏమన్నా కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు జీపీఏ ఇచ్చారు అడుగుతా ఉన్నాను. మేము సిద్ధాంతపరంగా ఈ యొక్క కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రధానంగా కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో కుటుంబ పార్టీలు పూర్తిగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. దేశంలో ఈరోజు కుటుంబ పార్టీల కారణంగా అవినీతి పెరిగిపోయింది. నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని ప్రశ్నించేటువంటి విమర్శించేటువంటి అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదు. ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు ప్రజలను ఎవరు మోసం చేయలేరు. పాపం కల్వకుంట్ల కుటుంబంకి ఒక శాపం ఉన్నట్టుంది. గతంలో మనం సామెత ఉన్నది, నిజం చెప్తే విక్రమాదిత్యుడు అంటుంది, నిజం చెప్తే 1000 తలలు బద్దలవుతాయని, తల 1000 ముక్కలవుతుందని. నిజం చెప్తే తల 1000 ముక్కలవుతుందని. ఈరోజు కల్వకుంట్ల కుటుంబం కూడా నిజం మాట్లాడితే తల 1000 ముక్కలవుతుందని భయపడతా ఉన్నారు. ప్రతిసారి తెలంగాణకి ఏమి ఇచ్చారు, తెలంగాణకి ఏం తెచ్చారు, తెలంగాణకి ఏం తేవందా ఈరోజు తెలంగాణ ముందుకెళ్తుందో అడుగుతా ఉన్నాను. తెలంగాణకి ఏమి ఇవ్వందా ముందుకెళ్తా ఉందో అడుగుతా ఉన్నాను.
మరీ అలవాటైపోయింది ఈ రోజు కల్వకుంట్ల కుటుంబానికి. వీళ్ళేదో ఫామ్ హౌజ్లో పంట పొలాల్లో పండించినటువంటి పంటలతో ఈ తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తున్నట్టు కేసీఆర్ కుమారుడు అమెరికాకి వెళ్ళి అక్కడ డబ్బు సంపాదించి తెలంగాణ ప్రజలకు పెడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, తెలంగాణలో ఈరోజు గ్రామ పంచాయతీలకు గత 8 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1 కేజీ బియ్యంలో 2011 సెన్సస్ ప్రకారం పేదవాడికి ఇచ్చేటువంటి బియ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నాను. చర్చకు సిద్ధమా అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చేది 2 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 22 రూపాయలకు మించి ఇస్తా ఉంది ప్రతి కేజీ వెనక. గత 2.5 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఉచితంగా 5 కేజీల బియ్యం ఇస్తా ఉన్నాం. ఈ నెల కూడా ఇచ్చాం, ఈ నెల ఇంకా బియ్యం ఇస్తలేరు. రొటీన్ గా ఇచ్చేటువంటి 6 కేజీల బియ్యమే ఇస్తా ఉన్నారు. కేంద్రం పంపించినటువంటి 3 రూపాయల కేజీ బియ్యమే మాత్రమే ఇస్తా ఉన్నారు. కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యం ఇంకా ఈ నెల ఇవ్వడం లేదు. ఎందుకు అడుగుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో బస్తీ దవాఖానాల పేరు మీద పెడుతున్నటువంటి నిధులలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయా లేదా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మీరు ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసినటువంటి కాచరం ప్రాజెక్టుకు, అనేకమైనటువంటి విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు రుణాలు ఇచ్చినటువంటి వాస్తవం కాదా అడుగుతా ఉన్నాను. లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా? ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు బహిరంగ చర్చకు సిద్ధం ఉన్నారా అడుగుతా ఉన్నాను. మీ ప్రభుత్వం గుణాత్మకమైనటువంటి మార్పా, మా ప్రభుత్వం గుణాత్మకమైనటువంటి మార్పా? ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థికమైనటువంటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి దేశం, కరోనా కష్టకాలంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దేశం, ఈరోజు సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభం లేకుండా నెట్టుకొస్తున్న విషయం, ఇటీవల పెట్రోల్ మీద సబ్సిడీ ఇవ్వడంతో, అంతకుముందు ఇవ్వడంతో 2 లక్షల కోట్లు భారం పడుతున్నా కూడా 2 సార్లు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గించారు. వంట గ్యాస్ మీద ఇటీవల 200 రూపాయలు తగ్గించారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి 1 రూపాయి, మీ పన్నులో 1 రూపాయి కూడా తగ్గించుకోలేదు. మీరు మాకు నీతులు చెప్తారని అడుగుతా ఉన్నాను.
మీది గుణాత్మకమైనటువంటి మార్పు అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ప్రతి రైతుకు ప్రతి సంవత్సరము 6,000 కోట్ల రూపాయలు మేము కూడా ఇస్తా ఉన్నాం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద. అందులో తెలంగాణ రైతులకు అందడం లేదా అడుగుతా ఉన్నాను. కిసాన్ సన్మాన్ నిధి తీసుకున్న వాళ్ళు కానీ, ఉచిత బియ్యం తీసుకున్నటువంటి వాళ్ళు కానీ, వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ తెలంగాణ ప్రజలు కాలు అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో ఈబీసీ రిజర్వేషన్స్ అమలు చేస్తా ఉన్నాం. అందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు అడుగుతా ఉన్నాను.